నమస్తే అండి కె సత్యవతి భక్తి పాటల ఛానల్కు స్వాగతం కార్తీక పురాణము ఇరవై తొమ్మిదో అధ్యాయము అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణము మహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషునికు అభయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చి అంతర్ధానమ అంతర్ధానమైనను వైనము చెప్పి తిరిగి ఇట్లు ఇట్లు నడు ఆరంభించెను ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదములపై పడి దండ ప్రణాములను ఆచరించి పాద పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకుని ఓ మునిశ్రేష్ఠ నేను సంసారమా మార్గమందున ఒక సామాన్య గృహస్థుడును నా శక్తి కొలది నేను శ్రీమన్ నారాయణని సేవితును వ్రతము చూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడై రాజ్యం ఏలుచున్నాను నా వలనన్ని మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగముండట చేతనే తమకు ఆదిత్య ఆదిత్యమివ్వవలయునని ఆహ్వానించి గాన నా ఆదిత్యమును స్వీకరించి నన్నును నా వంశమును పావనము చేసి కృతార్థుని చెయ్యడు మీరు దయార్థ హృదయులు ప్రధ ప్రథమ కోపంతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసిరి విచ్చేసిరి నేను ధన్యుడ నేతిని రాకవలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యం నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారంను మరువలేకున్నాను మహానుభావ నా మనస్సు సంతోషం చే మేము ఎట్లు నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వచ్చు ఆనంద బాష్పములలో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసిననో ఇంకనూ రుణపడి ఉందును కాన ఓ పుణ్యపురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లు సదా మీ బోటి ముని శ్రేష్ఠుల అందును ఆ శ్రీమన్నారాయణ అందునూ మనసు గలవాడనై ఉండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహపంక్తి భోజనమును దయచేయమని ఆహ్వానించెను ఈ విధముగా తన పాదములపై పడి ప్రార్థించుచున్న అంబరీష్ను ఆశీర్దించి రాజా ఎవరు ఎదుటివారి బాధలను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియచేయుచు తెలియచేయుచున్నవి నీకు నా నీవు నాకు ఇష్టడు తండ్రితో సమానుడు అయినావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడొకటి వలన నీకు ఆవిడం కలుగును అందుచేత నీకు నమస్కరించలేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరి ను తప్పక నెరవేర్చదును పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడు మీ నీకు మనస్తాపము కలుగు చేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తం అనుభవించదిన నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్క దిక్కైతివి నీతో భోజనం చేయుట నా భాగ్యం గాక మరొకటి అగునా అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం పంచభక్ష పరమాణములతో సంతృప్తిగా వింద ఆరగించి తన భక్తిని కడుంగడకు ప్రశించి ప్రశంసించి అంబ అంబరీషుని దీవించి సెలవుంది తన ఆశ్రమంకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతియు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కాన ఓ అగస్త మహాముని ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్స్యం కలదో గ్రహించదు కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుక ఆ రోజునంతటికీ శ్రేష్ఠతయు మహిముగా మహిమయు కలిగినది ఆ దినమున చేసిన పుణ్యం ఇతర దినములలో పంచదానములు చేసినంత పరమును పొందును ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్లా హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఈ ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొలిది దానములు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయును అట్టి వాని సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోను ద్వాదశి దినము శ్రీమన్నారాయణునికి ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఉన్నను ఆ గడియలు దాటకుండగానే భుజించబలేను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకో ని ఉండాలని కోరికొండను అట్టి వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండును చేయవలెను ఏ ఒక్కటి విడవకూడదు శ్రీహరి ప్రీతికరము కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమను నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయగా కాపాడుము కాపాడును అందులకే ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవత దేవతలే గాక సమస్త మానవులను తరించడు ఈ కథను ఎవరు చదివినను లేక వినను సకలైశ్వర్యులు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రి మహాముని అగస్యునికి బోధించను ఇట్ల స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాసమందలి ఏకోనత్రింశోధ్యాయము ఇరవై తొమ్మిదవ రోజు పారాయణము సమాప్తము